టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ సినిమా ఎప్పుడు విడుదలైనా ఆయన పెళ్లి గురించి ఖచ్చితంగా చర్చ జరుగుతోంది నలభై మూడు సంవత్సరాల వయసు వచ్చిన ప్రభాస్ పెళ్లికి దూరంగా ఉండడంతో ప్రభాస్ ఎప్పుడు చేసుకుంటారని ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్నారు కొందరు అభిమానులు మాత్రం ప్రభాస్ బ్యాచులర్గానే ఉండిపోతారేమో ఆమెని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లవ్ మ్యారేజ్ చేసుకుంటారని తెలిపారు ఎప్పుడు చేసుకుంటారన్న తాను చెప్పలేనని అయితే ప్రేమించే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ తేల్చి చెప్పాడు ప్రభాస్ ఇప్పటికే ప్రేమలో ఉండొచ్చని అందుకే విధంగా చెప్పుంటారని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడ్డారు ఒక హీరోయిన్తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు రాగా ఆ హీరోయిన్ ప్రభాస్ పెళ్లి చేసుకోవచ్చని ఫ్యాన్స్ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ నిజంగా ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారేమో చూడాలి కోట్ల సంఖ్యలో ప్రభాస్కు అభిమానులుండగా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెళ్లి వెంటనే జరుగుతుందని కుటుంబ సభ్యులు సైతం చెబుతున్నారు అంతేకాకుండా ప్రభాస్ ఇంట్లో తరచుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన చర్చ జరుగుతుందని ప్రభాస్ సైతం చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వచ్చేడాది పెళ్లి చేసుకోవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే తాజాగా ఇదే విషయం గురించి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది ప్రభాస్ గారు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటానని చెప్పారు దీనిపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడగగా ప్రభాస్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభాస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా మాకు ఇష్టమేనని అదే ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినా బయట అమ్మాయి అయినా కూడా మాకు ఇష్టమేనంటూ శ్యామలాదేవి తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు దీన్ని బట్టి ప్రభాస్ ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటారని శ్యామలాదేవి మాటలను బట్టే అర్థమవుతోంది ఎందుకంటే ఆమె ప్రభాస్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మాకు ఇష్టమే అంటూ ఆమె చెప్పడంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి